కల్కి మూవీ టీజర్ అయితే వస్తుంది, ట్రైలర్ సారీ టీజర్ కాదు, టీజర్ అయితే ఆల్రెడీ వస్తుందని చెప్పారు. ఎందుకంటే మన సంక్రాంతికి అదే మనకు టీజర్ అయితే చాంబర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ కూడా తీసుకురారు. సర్టిఫికెట్ కూడా 2 మినిట్స్ 20 సెకండ్స్ ఎంతనో టీజర్ అని కట్ చేశారనమాట. కానీ టీజర్ అయితే రిలీజ్ చేయలేదు. చాలా మంది అనుకుంటున్నారు సూపర్ బౌల్ ఈవెంట్ లో అయితే రిలీజ్ చేస్తారు అనుకుని, అదే మన యుఎస్ లో జరుగుతుంది కదా హాలీవుడ్ మూవీస్ కన్నా అక్కడ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది ఫేక్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఆ మూవీలో ఆ సూపర్ బౌల్ ఈవెంట్ లో 30 సెకండ్స్ కే ఎట్లేదైనా 7.8 మిలియన్స్ వరకు అయితే ఛార్జ్ చేశారంట 30 సెకండ్స్ కి. అంత బడ్జెట్ అంటే ఆల్మోస్ట్ అయితే వర్కౌట్ అవుతుంది కానీ మనకైతే వర్కౌట్ కాదు. సో అక్కడ రిలీజ్ చేయలేదన్నమాట టీజర్ అయితే. కానీ ట్రైలర్ అయితే ఏప్రిల్ 1 వస్తుంది అన్నట్టు అందరూ అనుకుంటున్నట్టే ఏప్రిల్ 1 అయితే వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే మన నాగేశ్వర గారు చెప్పారు కదా ఇప్పుడు ఒక ముంబై ఈవెంట్ లో, సో అక్కడ 90 డేస్ తర్వాత వస్తుందని డిసెంబర్ లో. మన 90 డేస్ ప్రకారం చూసుకుంటే మన ఏప్రిల్ 1 అయితే ఆ డేట్ అనమాట. సో చూద్దాం టీజర్ ట్రైలర్ కానీ రిలీజ్ అయితే ఆ డేట్ లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, లేకుంటే అందరు ఏ ప్రిఫర్ అయిపోతాం. సో వెయిట్ ఫర్ ది మూవీ. మూవీ అయితే మెయిన్ అయితే 80% రిలీజ్ అవుతుందంట. ప్రెసెంట్ అయితే షూటింగ్ అయితే జరుగుతుందంట. కొద్దిగా బ్యాలెన్స్ షూట్ అయితే క్లైమాక్స్ షూట్ అయితే ఇందులో చాలా మంది క్యామియోస్ వస్తుందని ఫేక్ న్యూస్, 50-50 ఫేక్ న్యూస్ రియల్ న్యూస్ తెలియదు కానీ చాలా అంటే చాలా క్యామియోస్ వస్తున్నాయని చెప్తారు. మన ఎన్టీఆర్ గారు కానీ, మన నాని గారు కానీ, మన దుల్కర్ గారు కానీ, మన విజయ్ దేవరకొండ గారు కానీ చాలా మంది వస్తున్నారంట. చూద్దాం అందరు లాస్ట్ లో ఎండింగ్ లో అయితే వస్తారన్నమాట. ఎందుకంటే ఇది కల్కి 2898 అనేది ఒక ఫ్రాంచైజ్ మాత్రం వెళ్తుంది అంటే 3 పార్ట్స్ తో. ఎందుకంటే ఇది మన కల్కి భగవాన్ ఆధారంగా తీస్తున్నాయి అనమాట. సో చూద్దాం మన ఇందులో మన ఎవరు టచ్ అయ్యని పాయింట్ అయితే మన నాగిన్ గారు అయితే టచ్ అయిపోతున్నారు. సో వెయిటింగ్ ఫర్ ది మూవీ ఏప్రిల్ సారీ సారీ మే 9 అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే అది గోల్ ఒక మంచి డేట్ అనమాట. ఎందుకంటే మన వైజయంతి మూవీస్ కి చాలా మహానిట్ గానీ, జగదేవి అతిలోక సుందరి గానీ రిలీజ్ ఆ డేట్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అనమాట. సో వెయిటింగ్ ఫర్ ది మూవీ మంచి ఈసారి మన ఇండియన్ స్టాండ్స్ ఎక్కడికో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మన కల్కితో అయితే. హైప్ అయితే చాలా అంటే చాలా బాగుంది హాలీవుడ్ రేంజ్ మూవీ కాబట్టి. సో చూద్దాం మూవీ ఎలా ఉంటుందో.